తిరిగి న్యూస్కి స్వాగతం. దళితులపై అగ్రకులాలు జరుపుతున్న దాడులకు నిరసనగా లేబర్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. లేబర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్ ఈ ధర్నాకు అధ్యక్షత వహించారు. ఈ ధర్నాలో వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి సుందరం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితులపై దాడులు అధికమయ్యాయని, ఆ దాడులు అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సుందరం మండిపడ్డారు. అగ్రకులస్తులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని, బాధిత దళితులపై కౌంటర్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వారు రాజీ చేస్తున్నారన్నారు. దళితులపై దాడులకు నిరసనగా గుంటూరులో దళిత ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని కోరారు. దళితులపై దాడులు అధికమైనాయి, ఆ దాడులకు నిరసనగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రకాశం జిల్లాలో ధర్నా కార్యక్రమం చేపట్టాము. ముందుగా అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా కార్యక్రమం నిరసన కూడా తెలిపి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఎవరైనా పుడతారా పుట్టాలని కోరుకుంటారా అంటూనే ఆ విధంగా దళితులపై వివక్షతని ఆ విధంగా కొనసాగించడం చేశారు. అందులో భాగమనే 2015 నుండి 2017 వరకు లాస్ట్ వరకు 7,000 దళితులపై దాడులు కేసులు జరిగినాయి. అత్యంత తీవ్రమైన కేసులు జరిగినప్పటికీ ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మేనమేషాలు లెక్కేస్తున్న పరిస్థితి ఉంది. అయ్యా, నాకు ఈయన అన్యాయం జరిగింది, పలానోళ్ళు అగ్రకుల పెద్దందాలు నన్ను కొట్టారయ్యా, నన్ను కుల వేరే తిట్టారా అంటే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించకపోగా చేసినటువంటి అగ్రకుల పెద్దందాలకి వాళ్ళ చేతి వీళ్ళ మీద కౌంటర్ కేసులు పెట్టించి ఆ విధంగా చట్టాన్ని ఆ విధంగా అన్యాయంగా వీళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న స్థితి ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తమకు కేటాయించిన భూములకు సంబంధించి సర్వే కొలతల పేరుతో కొత్తపట్నం తహసీల్దార్ సర్వేయర్ కాలయాపన చేస్తున్నారంటూ మోటుమాలకు చెందిన దళితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. గ్రామానికి చెందిన రేపూరి అబ్రహం, పందింటి బాబురావు, అచ్చయ్య, ఎమ్మెల్యేమ్మతో పాటు పలువురు గ్రామస్తులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. 1992 తమ గ్రామ సర్వే నంబర్ 825, 705 64 మంది దళితులకు డీకే పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఆ భూమి అన్యాక్రాంతమైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు విన్నవించగా కొత్తపట్నం తహసీల్దార్ ఆ భూమిని కొలిచి పేదలకు ఇవ్వాలని ఆదేశించారన్నారు. కొత్తపట్నం తహసీల్దార్ సర్వేయర్లు భూమిలోకి రాకుండా గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కలుగజేసుకుని తక్షణమే ఆ భూములకు సంబంధించి కొలతలు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారికి చెప్తే ఆయన ఆదేశానుసారంగా మా భూములు మాకు తిరిగి ఇప్పించమని ఆయన ఆదేశిస్తే కొత్తపట్నం తహసీల్దార్ వారు ఒంగోలు ఆర్డీఓ గారు ఇద్దరు ఆర్డర్ కాపీలు సర్వేరు కొలిసి వాళ్ళ పొలం స్పెసిఫిక్గా కొలిసి వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. చెప్పి ఆర్డర్ కాపీ వేసి ఇంతవరకు మరలా తహసీల్దార్ గారు మేము వెళ్ళి మా పొలాలు కొలిపిస్తారంటే మేమందరం పొరుగురి నుంచి కూడా వచ్చాము పనులు మానుకొని కొలిపించుకోవాలి అని అంటే అసలు ఖాతరు చేయకుండా సర్వేని పంపించకుండా చేస్తున్నాడు. సర్వేర్ గారు అడిగితే నాదే ఉందా నేను కొలుస్తాను ఖమ్మంగా ఆయన చెప్తే అని చెప్తున్నాడు. ఆయన చెప్పడం లేదు. నేటికి మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నాడు కాబట్టి నేడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. గతంలో మేము టీవీలో కూడా చెప్పాము మా విన్నపాలు. ఈ రకంగా 2 నెలల నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు తహసీల్దారు సంబంధిత కొత్తపట్నం తహసీల్దారు. కాబట్టి మేము ఈరోజు ప్రజా విజ్ఞప్తులు వేది ఈరోజు కాబట్టి మీ సేవ మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి మా విషయం అంతా విన్నవించుకోవాలని వచ్చాము. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని కొత్తపట్నం మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అల్లూరు గ్రామ వైసీపీ నాయకులపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి గేనం సుబ్బారావు, మండల టీడీపీ నాయకులు బలగాని వెంకటేశ్వరరావు, అల్లూరు పార్టీ అధ్యక్షులు గుత్తిగొండ శ్రీనివాసరెడ్డి, మిట్నస శ్యాంబాబు, నాటారు తిరుపతిరెడ్డి, పులి శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లూరు రెవెన్యూ పరిధిలో G+3 ఇండ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తే దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించడం దారుణమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమిలో ఎక్కడెక్కడో ఉన్నవారికి పట్టాలు ఇచ్చిన ఘనులు నేటి వైసీపీలో ఉండి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇక్కడ గృహ నిర్మాణం చేపడితే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జనార్దన్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓర్చుకోలేక మా గ్రామ వైసీపీ నాయకులు గందరగోళం సృష్టించి ఊళ్ళో ఒకరికొకరు సంబంధం లేని పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కలిగించారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. 1, 2009, 2008 మధ్యలో 20 ఎకరాలు అల్లూరు రెవెన్యూ సంబంధించిన పొలంలో దాదాపుగా 1500 మందికి బాల్యాన శ్రీనివాసరెడ్డి గారిని ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కొత్తపట్నం మండలంలో ఎక్కడ ఏ గ్రామానికి కూడా ఒక పట్టా ఇవ్వలేదు.
మా గ్రామ కమిటీ తరపున కానీ ఆ రోజు గ్రామ తెలుగుదేశం కమిటీ తరపున కానీ ఒక మంచి పని జరుగుతుంది, ఒక పేదవాడికి ఇస్తున్నా అని చెప్పి మేము సహకరించాం. అదే ఈరోజు జనార్దన్ గారు ఒక 20 ఎకరాల పొలం భూమిని తీసుకొని మా రెవెన్యూలో ఆ భూమిలో G+3లకి శంకుస్థాపన చేస్తే మండలంలో ఉన్న మా గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు గందరగోళం తీసిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏందనేదంటే మీకు అర్థమవుతుంది. 50 డివిజన్లు నోటిఫై అయిన తర్వాత తిరిగి మళ్ళీ అల్లూరు గ్రామాన్ని, అల్లూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మిగతా గ్రామాలను కూడా కార్పొరేషన్లో కలుపుతారు. ఆ విధంగా కార్పొరేషన్లో కలిపినట్లయితే ఉపాధి హామీ పని పోతుందనేది లేనిపోయినటువంటి అపోహ సృష్టిస్తున్నాడు. ఆయన చేసినటువంటి గతంలో కొన్ని రెవెన్యూ సర్వే నెంబర్ల ప్రకారం గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 2500 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 2500 మందికి ఇచ్చిన పట్టాల్లో అల్లూరు గ్రామంలో కానీ అల్లూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక్క పట్టా ఇచ్చిన పాప అనుభవాల. ఆ రోజు పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు G+3లో ఒంగోలు టౌన్లో వాళ్ళకి ఇస్తూ గ్రామస్తులను మోసం చేస్తారని చెప్పడం అసలు ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఆయన యొక్క వాళ్ళ యొక్క వైసీపీ పార్టీ యొక్క చరిత్ర ఏందో కూడా ఇందుట్లో మనకు అర్థమైపోతూ ఉంది. వాస్తవంగా అయితే ఈరోజు G+3 కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలం గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బయట జిల్లాల వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. బయట జిల్లాల వాళ్లకు నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళకు 3కి, ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకు 3కి, ముక్తినూతలపాడులో ఉన్నటువంటి వాళ్ళకి, మేదరమెట్టలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవి బులెటిన్లో విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.